దుబ్బాకకు కేంద్రం నుంచి 280 కోట్లు వచ్చాయన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. నిధులపై నిరూపించలేకపోతే ఉరేసుకుంటానని సవాల్ చేస్తే టీఆర్ఎస్ నుంచి ఎవరూ ముందుకు రాలేదన్నారు. కేంద్ర నిధులపై కేసీఆర్ చర్చకు సిద్దమా అని ప్రశ్నించారు. రాయపోల్ మండలం ఎల్కల్ గ్రామంలో రోడ్ షోలో భాగంగా అధికార పార్టీపై విమర్శల వర్షం కురిపించారు. ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలు నెరవేర్చని సీఎం మనకెందుకని చెప్పారు. దుబ్బాకలో ఓడితే ఆ సాకుతో హరీష్ ను పక్కనబెట్టి కేటీఆర్ ను సీఎం చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు బండి సంజయ్. ముఖ్యమంత్రి వస్తారు అన్నాడు బహిరంగ సభలో. నా మెడకే మెడ మీద తలకే ఉన్న సేపు అబద్ధం ఆడాట. ముఖ్యమంత్రి వస్తారంటే చేసిండి అన్న, మన అబద్ధం ఆడినా లేదా? తలకే ఉందా లేదా? మన తలకి అన్నాడు ముఖ్యమంత్రి మనకెందుకు? మనకేద దళితులకు 3 ఎకరాలు ఇస్తానాడు, ఇచ్చిండా? మరి మెడ మీద తలకే ఉన్నాయా లేదా? మరి లేనోడు మన ముఖ్యమంత్రి ఎందుకు అవసరమా? మరి ఇంటికో ఉద్యోగం ఇస్తానాడు, నిరుద్యోగం తీస్తానాడు, ఇచ్చిండా? మరి మెడ మీద తలకే ఉన్నాయా లేదా? నాకు మరి లేనప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి మనకు అవసరం లేదు కదా? ఇట్లా చెప్తా పోతే 100 తప్పులున్నాయి. ఇవన్నీ జూటా మాటలా? జూటా మాటలు కదా. మేమట జూటా మాటలు మాట్లాడుతున్నామట, వాటి పూటిగాడట వేరే మాటలు మాట్లాడుతున్నాడట. ఇది వీడు వీకిందండి, పెట్టిందో దుబ్బాక ఒకసారి చెప్పాలి. ఏం వీక్ పెట్టిండో చెప్పాలి, చెప్పాలా లేదా? ఇంత 1/2 కిలోమీటర్ దూరం పోతే ఏమున్నదా? మరి అక్కడికి ఇక్కడ తేడా కనబడుతుంది అన్న. మరి ఇండోలు ఎందుకంటే ఎందుకు చేయాలి? అభివృద్ధి చేయాలి. ఏం చేసిండు అభివృద్ధి? భారతీయ జనతా పార్టీ కేంద్రం నిధులు ఇవ్వాలట. నీకు అయ్యిచ్చా నీళ్ళు ఎవరు ఇచ్చాడు? నీళ్ళు ఇచ్చిన పైసలు ఎవరి? లైట్ల పైసలు ఎవరి? రోడ్ల పైసలు ఎవరి? మోర్ల పైసలు ఎవరి? చెట్ల పైసలు ఎవరి? కమ్యూనిటీల పైసలు ఎవరి? మహిళల పైసలు ఎవరి? బాత్రూమ్ల పైసలు ఎవరి? చివరకు శ్మశాన వాటికాల పైసలు ఎవరు? ఒక్కసారి అలా ఈ విమర్శించే నాయకులు ఒక్కసారి స్పష్టం చేయాలి. ఈ దుబ్బాక నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ కేంద్రంలోని ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం 280 కోట్ల రూపాయలను ఈ దుబ్బాక నియోజకవర్గానికి ఇచ్చింది. 14th ఫైనాన్స్